హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు అనేస్ రెసిపీస్. ఈరోజు నేను బంగాళాదుంప ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నేను స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుంటున్నాను. దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఇల్లు ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇప్పుడు ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను వేసుకున్నాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపును వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. చూసారు కదండి ఎలా ఫ్రై అవుతున్నాయో. ఇప్పుడు 1 స్పూన్ కారం తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను. కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకున్నాను. మళ్ళీ కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరను వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. నేను ముందే ఆలుగడ్డలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నాను కాబట్టి సాల్ట్ లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదండి ఎలా ఫ్రై అయ్యాయో. ఇంతే అండి, చాలా టేస్టీగా ఎమ్మీగా చాలా బాగుంటుంది. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది.